నిన్న ఇది మొత్తం వర్షానికి బాగా తడిసింది. సో పొద్దున్న లేసి స్టార్ట్ చేస్తే కదా, స్టార్ట్ అవుతలేదు. సో చూడండి ఇక్కడ, సో బండి కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే దీన్ని నేనే సొంతంగా రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ ట్రయల్. సో చూద్దాం ఎట్లుంటుందో. సీట్ తీసిన, సో ఇప్పుడు దీన్ని నా సొంతంగా ట్రై చేస్తాను ఇప్పుడు రిపేర్ చేయడం. సో ఇది ఎక్కడ ఉందో ఈ ప్రాబ్లం తెలుసుకోవాలా. సో దీంట్లో ఫ్యూజులు ఉంటాయి, వీటిని ఒకసారి మనం చూడాలా. ఇందులో కొన్ని ఫ్యూజులు పోయినాయా ఏంటో తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడనే కొన్ని ఫ్యూజ్ పోయి ఉంటుంది. ట్రై చేసి చూస్తా, ఇది ఉంటే ఓకే, లేకుంటే లేదు. పోయినట్టయిగా డైరెక్ట్ రిపేర్ చేయించడమే దీన్ని. బైక్కి సంబంధించిన ఫ్యూజులు అన్నీ ఇందులో ఉంటాయి దీంట్లో. సో ఇట్లా క్లోజ్ ఉంటుంది బ్యాటరీ పక్కన, దీన్ని చెప్తే ఇట్లా ఫ్యూజులు ఉంటాయి, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు. సో ఈ రెండు కలిసి ఉన్నట్టు ఇది పోలేదన్నట్టు. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో అప్పుడు ఫ్యూజ్ పోయినట్టు. ఫ్రెండ్స్ దీన్ని విప్పిన, మొత్తం విప్పి సెట్ చేసిన, అంటే లోపల దీన్ని తీయలే కానీ జస్ట్ విప్పి సెట్ చేసిన. చూద్దాం ఒకసారి. నాకు తెలిసి తెలియదు, ఏదో వేసినా కానీ స్టార్ట్ అయితే లేకుండా లేదు. ఫస్ట్ టైం ఇట్లా ట్రై అసలు ఏదో నేను ఏం చేసినా నాకు తెలియదు, అయినా బండి స్టార్ట్ అయింది. ఇంకా భయపడ్డా నేను ఇది ఎక్కడ పోతుంది అని చెప్పి, కానీ మొత్తానికి అయితే స్టార్ట్ అయింది బండి. ఓహో, మనకు రిపేర్లు వచ్చినాయి అయితే. వేసిద్దాం, నిజంగా స్టార్ట్ అవుతుంది అసలు. ఓకే, వావ్, నేను నమ్మలేకపోతాను అసలు ఇది స్టార్ట్ అయిందంటే. నేను ఏం చేసినో నాకే అర్థం కాలేదు. అవి విప్పినాయి విప్పినాయి, ఇవేవో చెక్ చేసిన అంతే, బండి మొత్తం స్టార్ట్ అయింది మొత్తానికి. నైస్ నైస్, ఇంకా భయపడ్డా దీన్ని బుధవారం షోరూమ్ తీసుకోదాం అనుకోని. అమ్మయ్యా, ఓకే, ఫస్ట్ నేను ట్రయల్ చేసుకున్నా, మీరు ఇట్లా ట్రై చేయకండి. ఏది పడితే అది ఇప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో పెట్టేయకండి. నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేనైతే ట్రై చేసిన, అంటే బయట షోరూమ్ తీసుకుపోయినప్పుడు అబ్జర్వ్ ఇస్తా బండిని అప్పుడప్పుడు. సో అట్లా చూసి చేసిన అంతే. సో మళ్ళీ ఎట్లున్నాయి అట్లా ఫిట్ చేస్తున్నా. సో దీని ద్వారానే మనం ఇవన్నీ ఫిట్ చేసుకోవచ్చు. సో ఇట్లా సెట్ చేసుకొని స్కూల్లోనే ఇట్లా టైట్ చేసుకోవచ్చు. ఇది సీట్ కింద ఉంటుంది, కనబడది. మనము కరెక్ట్గా దీన్ని ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా సీట్ అయితే ఓపెన్ చేయాలి. సీట్ ఓపెన్ చేసిన తర్వాత వేసుకోవాలి. సో టైట్ అయింది. ఒక్కొక్కసారి చాలామంది బండి చూసుకో చెక్ చేసుకో కానీ ఇవి చిలుంబడతాయి, చిలుంబడితే మళ్ళీ ఓపెన్ కావు మనకు. ఓకే, నిజంగా భయపడ్డా ఏమైందో ఏమో అనుకున్నాం. ఒకవేళ మనకు అంటే మనం చెక్ చేయకుండా బయటకు పోయినా కూడా వాళ్ళు ఏదో ప్రాబ్లం అది పోయింది ఇది పోయిందని చెప్పి మన దగ్గర డబ్బులు తీసుకుంటే మనం ఏం తెలియకుండా ఉడిచేస్తాం. సో అట్లా కూడా జరుగుతుంది. ఓకే, ఒక రకంగా డబ్బులు టైంలో కొంచెం మనం అంటే మన టాలెంట్తో అయితే కొంచెం డబ్బులు సేవ్ చేసినాం. బండి అయితే మొత్తానికి సెల్ఫ్ స్టార్ట్ అయితే అయిపోయింది. నాకున్నది ఇది ఒకటి ప్రజెంట్ అయితే, అంటే బండి బండ్లలో ఇది ఒకటే.